అనుకున్నా ఇంకా తీర్మార్లకు వస్తలేడందని అనుకుంటూనే ఉన్నా, రానే వచ్చిండు. ఎవరికైనా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, కానీ గా సారు అట్లా కాదాయే. ఆడతాడు, ఆడిస్తాడు, డ్యాన్స్ వేస్తాడు, ఏపిస్తాడు, మాట్లాడతాడు మస్తుగున్నాయని చప్పట్లు కొట్టిస్తాడు, యాక్టింగ్ చేస్తాడు సూపర్ అనిపించుకుంటాడు. స్టేజ్ మీద ఎందరున్నా అందరి నజరు ఆ సారు మీదనే, అందరు ఏటింగ్ చేసేది ఆ సారు డైలాగుల గురించే. ఏది మాట్లాడినా ట్రెండింగే, ఏం చేసినా ట్రెండింగే. గట్లనే కాదు లో, ఇగో గిట్ల సుత ట్రెండింగ్ లోనే ఉంటాడు ఆ సారు. మందిదైనా మరల పడితే మనదైతుంది అనుకుంటు గానీ కేసులు ఇరుక్కుండు మన మల్లన్న. గదేనుల్లా, నెల కిందట హైదరాబాద్ సుచిత్ర ఏరియాలో మా భూమి కబ్జా చేస్తురని మందిని దొలకొచ్చి దారికర్తనం చూపిస్తే సార్ మీద కేసు బుక్ అయింది. మన వాళ్ళ దగ్గర 29 గుంటలే ఉంటే కడమ సుత మాదే అని మా వాళ్ళు మస్తు రుబాబు చేసిండ్రు. మరి పోలీసులకే ధమ్కిలిచ్చి పాతిన రేకులు గూల కొట్టించిండ్రు, ఫెన్సింగ్ బీకేసిండ్రు, పొద్దాకా సినిమా చూపించిండ్రు. లేలే అండ్ల 32 గుంటలు మాదని ఏరేటోళ్ళు. ఇక లాభం లేదని రెవెన్యూ ఆఫీసర్ల బిల్వ నంపి సర్వే చేపిస్తే భాగవతం అంతా బయటపడ్డది. గౌరవ మల్లారెడ్డి గారే ఇంకోల భూములకు వచ్చి గాయగాయ చేసిండని తేలితే గదే రిపోర్టు కోర్టు గుడి ఇచ్చిండ్రు. ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చి ఇంత రచ్చ చేస్తే అవతల లూకుంటారా? మా భూమి కబ్జా పెట్టబోయినరు, మా రేకులు గూలగొట్టిండ్రు అని కంప్లైంట్ ఇస్తే 7 సెక్షన్ల కింద పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు అయింది ఇద్దరి మీద. ఆ దినం గంతగణం ఎగిరిన మల్లారెడ్డి సార్ది సప్పులు లేదు, అల్లుడు రాజశేఖర రెడ్డి గారిది సప్పులు లేదు. ఇప్పుడు అంటే కోపంగాని భూములు కబ్జా పెట్టిండని ఎన్నో లొల్లులు అవుతున్నాయి నీ మీద. అవి జాలేయని కొత్త కేసులు తెచ్చుకున్నాడు అవసరమా అనే? అప్పుడంటే మంత్రివి, ఇప్పుడు ప్రతిపక్షం ఎమ్మెల్యే అనే సంగతి యాది మరొకే మల్లన్ను.